విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీల ఆధ్వర్యంలో జరుగు బహిరంగ సభ కార్యక్రమంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసిస్తూ ఈ సభకు సంఘీభావంగా జాతీయ స్థాయి రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు విశాఖ వస్తున్న సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో జరుగు బహిరంగ సభకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. సందర్భంగా సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలు సమావేశం స్థానిక క్రామ్రెడ్ ఎస్ఆర్ దాసరి క్రాంతి భవన్ లో జిల్లా గిరిజన సంఘ ప్రధాన కార్యదర్శి కోరంగి మన్మథరావు అధ్యక్షత గురువారం జరిగింది. సమావేశంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు చిక్కాల గోవిందరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లండా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ నగరంలో గత 4 నెలలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు అలాగే కార్మిక సంఘాల నాయకులు రేపు 18వ తేదీన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడానికి విశాఖపట్నానికి నాయకత్వం తరలివస్తుంది. ప్రభుత్వం ఇటీవల కాలంలో దాదాపు 4-5 నెలల నుండి ఢిల్లీలో ఒక పక్క రైతాంగ సమస్యలపైన పోరాడుతుంటే, ఇంతలో మళ్ళీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దాదాపు రైల్వే, ఎల్ఐసి అలాగే బ్యాంకులు ఒక పక్క మొత్తం టోటల్గా ఉన్నటువంటి అన్ని కూడా దాదాపు ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ ఉన్నారు.